183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మనము పథకాల గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగానే కొత్తగా ప్రభుత్వం రిలీజ్ చేసిన స్కీమ్స్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అయితే గృహలక్ష్మి పథకం ద్వారా ఎవరెవరికి ఈ పథకం వస్తుంది, దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉండబోతున్నాయి, దీని ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఎలా అప్లై చేయాలి, దాని గురించి పూర్తి వివరాలు ఒకసారి. ఇది ఇంకొక గ్రేట్ ప్రోగ్రెస్ అని చెప్పొచ్చు. అండ్ ఒక మంచి అందరికీ కూడా చాలా రిలీఫ్ ఇచ్చే పథకం చెప్పొచ్చు, అదే గృహజ్యోతి స్కీమ్. ఈ రోజున తెలంగాణ కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఇది ఈరోజు అఫీషియల్గా క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. సో ఇందులో ఉన్న ఈ కొత్త ప్రభుత్వం 6 పథకాలు ఏదైతే అనౌన్స్ చేశారో అందులో ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఇది అతి ముఖ్యమైనదని చెప్తాం. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే గృహజ్యోతి స్కీమ్లో ఈ రోజున అందరికీ పట్టి పీడిస్తుంది ఆ కష్టం ఏంటంటే ఎలక్ట్రిసిటీ బిల్స్. మేము అసలు ఏసీ వాడడానికి అంటే అసలు ఏసీ కూడా మేము అఫోర్డ్ చేయలేము, ఉన్న మాది ఒక చిన్న ఇల్లు, చాలా వచ్చేస్తుంది, వేలల్లో పేలిపోతుంది అసలు బిల్లు. సో చాలా మందికి చాలా చాలా మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో దీని గురించి బాగా సీరియస్గా ఆలోచించేసి ఈ పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఎవరు ఈ పథకానికి అర్హులు అండ్ ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఎస్, మీ ఇల్లు ఏదైతే మీరు ఉంటున్నారో అది మీ పేరు మీద రిజిస్టర్ అయి ఉండాలి. అండ్ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే అది ఒక డొమెస్టిక్ ఎలక్ట్రిసిటీ మీటర్ అయి ఉండాలి, మీ మీ ఇంట్లో అది మీ పేరులో ఉండాలి. అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఈ డీటెయిల్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మీరు ఇక్కడ ఎలిజిబుల్ అవ్వాలి అనుకుంటే అసలు మీ ఇంటి కరెంటు బిల్లు less than 200 units కంటే ఎక్కువగా ఉండకూడదు. ఒకవేళ 200 units దాటింది అనుకోండి మీరు ఎలిజిబుల్ అవ్వరు. ఓకే, అది ఏ నెలనైనా. ఎందుకంటే బేసిక్గా ఏంటంటే ఎవరైతే ఎకనామికల్గా బాగా వీకర్ సెక్షన్ నుంచి ఉన్నారో, ఎవరైతే బీపీఎల్ కార్డుదారులు ఉన్నారో, అంటే బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు, బీద వాళ్ళకి అసలు వాళ్ళకి అసలు అందాల్సిన సహాయం అండి. బేసిక్గా ఏంటంటే అలాంటి సహాయము ఎవరైనా రిచ్ క్యాండిడేట్ లేదంటే ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్ తీసేసుకున్నారనుకోండి అది వారి నోట్లో నుంచి మీరు లాక్కుంటున్నట్టే. అది అది నిజంగా అది కరెక్ట్ కాదు. సో కాబట్టి గవర్నమెంట్ కండిషన్స్ ఎందుకు పెడుతుందంటే ఇలాంటి వాళ్ళు ఎవరైతే అర్హులు ఉన్నారో కొన్ని వేలల్లో కాదండి లక్షల మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా అందాలి కాబట్టి, వాళ్ళకే అందాలి కాబట్టి ఖచ్చితమైన ఆ కేర్ అనేది తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. సో దీని గురించి సీరియస్ విషయం కాబట్టి ఎవరెవరైతే అర్హులు ఉన్నారో నిజంగా వాళ్ళందరికీ మనం సహాయం చేద్దాం. సో ఈ పథకం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇంకా ఇవ్వబోతున్నాను. మిగతా డీటెయిల్స్ డాక్యుమెంటేషన్ ఏం కావాలి, ఎలాంటి కైండ్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ అప్లై చేయాలి, దానికి ఫామ్ ఎలా ఉంటుంది, ఆ ఫామ్ ఎక్కడి నుంచి మనం తీసుకోవాలి, ఆ డీటెయిల్స్ అని కూడా చెప్తా. ఓకే, నౌ కమింగ్ టు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి, ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ప్రూఫ్, రెసిడెన్స్ ప్రూఫ్ కావాలి. ఆ రెసిడెన్స్ ప్రూఫ్కి ఆధార్ కార్డ్ విత్ తెలంగాణ అడ్రస్ ఉండాలండి ఖచ్చితంగా, అండ్ పర్మనెంట్ అడ్రస్ అయి ఉండాలి. అది కూడా నార్మల్ టెంపరీ అడ్రస్ కూడా కాదు, మీరు సొంత ఇల్లు ఊర్లో ఉంది కానీ మీరు సిటీలో ఉంటున్నారు టెంపరీ అడ్రస్ ఉంటే అది చెల్లదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నౌ ఓటర్ ఐడి విత్ తెలంగాణ అడ్రస్ ఉండాలి, మీరు ఇక్కడే ఓటు హక్కు ఉన్నట్టుగా. దాంతోపాటు రేషన్ కార్డు ఉండాలి, ఆ అడ్రస్ కూడా సేమ్ ఆధార్ కార్డ్తో మ్యాచ్ అవ్వాలి మరి ఆ అడ్రస్ కార్డ్ కూడా. నౌ రిజిస్టర్డ్ ఆర్ లీజ్ ఆర్ రెంటల్ అగ్రిమెంట్ తెలంగాణ అడ్రస్ విత్ తెలంగాణ అడ్రస్ ఉండాలి. దాంతోపాటు ఎలక్ట్రిసిటీ బిల్, ఇది చాలా ముఖ్యమైనదండి. మీరు ఏదైతే ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంటికి ఎలక్ట్రిసిటీ బిల్ జనరేట్ అయ్యిందంటే ఖచ్చితంగా మీ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డ్ అండ్ మీ ఎలక్ట్రిసిటీ బిల్ అడ్రస్ మ్యాచ్ అవ్వాలి. సో ఖచ్చితంగా అడ్రస్ మీరు చూసుకోండి. నౌ కమింగ్ టు రేషన్ కార్డులో ఏదైతే కావాలో స్టేట్ ఇష్యూ చేసిన రేషన్ కార్డ్ ఆర్ లేదంటే అంత్యోదయ అన్న యోజన కార్డ్ కానివ్వండి, ఇది కూడా అర్హులు ఉంటున్నారు. అండ్ దీనికి ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎలక్ట్రిసిటీ బిల్ అండ్ కనెక్షన్ నంబర్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా కన్జ్యూమర్ ఐడి లేదా అకౌంట్ ఐడి నెంబర్ కూడా మీరు మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో ఆ డీటెయిల్స్ గమనించాలి మీరు. నా నేమ్ ఆఫ్ ద కన్జ్యూమర్ అంటే ఎవరైతే ఓనర్ ఆఫ్ ద హౌస్ ఉన్నారో వారి పేరు మీద ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది. సో మీటర్ నంబర్ ఇవ్వాలి, ప్రాపర్టీ అడ్రస్ ఇవ్వాలి, అడిషనల్ డాక్యుమెంట్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కావాలి అప్లికెంట్ది, సెల్ఫ్ అటెస్టెడ్ అప్లికెంట్ది, ఒక బ్యాంక్ పాస్బుక్ విత్ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా మెన్షన్ చేయాలి. ఏది ఒక్కటి మిస్ అయినా కానీ మీరు ప్రాబ్లంలో ఉంటారు. సో జాగ్రత్తగా తొందరపడకండి, మీకు చాలా టైం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఆ టైం ఫ్రేమ్లో మీరు ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు. నా వెరీ ఇంపార్టెంట్, ఇప్పుడు నేను నెక్స్ట్ మీకు ఫామ్ గురించి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీ ఈ ఫామ్ ఎలా ఉంటుంది చూడనీకి అండ్ ఈ ఫామ్లో ఏమేమి నింపాలి. ఓకేనా? అండ్ ఈ ఫామ్ ఎక్కడ దొరుకుతుంది సార్, మీ సేవలోనేనా? ఖచ్చితంగా దొరుకుతుందండి, మీకు మీ సేవలో ప్రింట్అవుట్ ఫామ్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటారా మీరు ఒకవేళ ఈ ఫామ్ని మీరు ఆన్లైన్లో మొబైల్లో నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. ఒకవేళ యాక్సెస్ చేయగలిగారనుకోండి
మళ్ళీ మీరు ఎల్ఎల్సి ప్రింట్అవుట్ తీయాల్సిందే ఖచ్చితంగా. సో ఆ ప్రింట్అవుట్ అన్న తీసేసి మీరు అందులో మొత్తం వివరాలు ఎలా నింపాలో అది మీకు చూపిస్తాను నేను. నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తంలో ప్రజాపాలన అని అనౌన్స్మెంట్ చేసి ఈ డీటెయిల్స్లో వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మెన్షన్ చేశారు. 28 డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది, 6 జనవరి వరకు ఈ ఫామ్స్ యాక్సెప్ట్ చేయబడతాయి. నా కమింగ్ టు కుటుంబ వివరాలు, సో ఇక్కడ మీ ఫ్యామిలీ వివరాలు అన్నీ కూడా మీ దరఖాస్తుదారు, ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వారి పేరు, వాళ్ళ ఇంట్లో స్త్రీలు ఎంతమంది, పురుషులు ఎంతమంది, అలాగే ఇతరులు ఏమైనా ఉంటే ఆ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయాలి. దాంతోపాటే మీరు ఏ కులానికి చెందిన వారు ఆ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయాలి ఇక్కడ. అండ్ పుట్టిన తేదీ, ఎవరైతే హౌస్ ఓనర్ ఉన్నారో వారింటి పేరు మీద, అంటే మీటర్ కూడా ఉంది కదా, వాళ్ళ పేరు మాత్రమే ఇక్కడ రాయాలండి. అండ్ వాళ్ళ పుట్టిన తేదీ ఇక్కడ రాయాలి. నా ఆధార్ నంబర్, అంటే ఎవరిది, ఎవరి పేరు మీద అయితే కరెంటు మీటర్ ఉందో వాళ్ళ పేరే ఇక్కడ, అండ్ వాళ్ళ ఆధార్ నంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. వాళ్ళ పేరు మీద రేషన్ కార్డు ఉంటే ఆ నంబర్ కూడా మెన్షన్ చేయాలండి. మొబైల్ నంబర్ ఉంటే ఖచ్చితంగా మొబైల్ నంబరు ఆ ఆధార్ కార్డుకి లింక్ అయ్యి ఉండాలి. నా మీరు ఏం చేస్తున్నారు, మీ వృత్తి ఏంటి, ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. అండ్ దాంతోపాటే కుటుంబ సభ్యుల వివరాలు ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఇక్కడ క్రమ సంఖ్య మొత్తం ఇచ్చారు. అండ్ దాంతోపాటు పూర్తి పేరు నింపాలండి, జస్ట్ ఒక ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ లేదా లాస్ట్ నేమ్ ఒకటే అని కాకుండా పూర్తి వివరాలు ఇక్కడ నింపాలి. అండ్ దాంతోపాటే ఎగ్జాక్ట్లీ సర్ నేమ్ ఖచ్చితంగా కావాలి, ఫస్ట్ నేమ్ అండ్ సర్ నేమ్ కూడా. నా మీ రిలేషన్షిప్ ఏంటి, మీ ఉన్న ఇంటి మెంబర్స్తో, దాంతోపాటే మేల్ ఫీమేల్ ఉన్నారా, పుట్టిన తేదీ అండ్ ఆధార్ నంబర్, ఆ డీటెయిల్స్తో పాటు మీ ఇంటి అడ్రస్ ఇక్కడ మీరు ఫుల్ఫిల్ చేయాలి. ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మీరు ఇంటి చిరునామా, ఇంటి వీధి ఆర్ గ్రామం కానివ్వండి, మండలం కానివ్వండి, ఆర్ జిల్లా కానివ్వండి, ఆ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేశాక మీరు మీ దగ్గరలో ఉన్న మీ ఆధార్ సెంటర్ కానివ్వండి ఆర్ మీ సేవ సెంటర్ కానివ్వండి మీరు అక్కడ సబ్మిట్ చేయొచ్చు. లేదా కొన్ని కొన్ని ఊర్లలో ఒకవేళ గవర్నమెంట్ ఆఫీసులో లేక మండల రెవెన్యూ ఆఫీసెస్ ఉండొచ్చు, అక్కడ కూడా యాక్సెప్ట్ చేస్తారు. లేదంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేయాలా, ఆ డీటెయిల్స్ కూడా మీకు అందజేస్తారు అక్కడ. సో మీరు ఒకసారి మీ సేవలో కాంటాక్ట్లోకి వెళ్ళారనుకోండి, మీకు పూర్తి వివరాలు అక్కడ అందజేస్తారు. ముఖ్యంగా ఈ ఫస్ట్ పేజ్ ఏదైతే ఫామ్ మీరు నింపిన తర్వాత, కుటుంబ యూనో సభ్యులందరిది వివరాలు ఇచ్చిన తర్వాత, మీరు గృహజ్యోతి అనే పథకం ఏదైతే ఉందో, ఎందుకంటే మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అనౌన్స్ చేసిన 6 పథకాలకి ఒకటే ఫామ్ పెట్టారనమాట. సో ఆక్వా ఫామ్లో మీరు దేనికైతే అర్హులో ఆ అర్హులు ఉన్న సెక్షన్కి వెళ్ళేసేసి మీకు కావాల్సిన స్కీమ్కి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం చూస్తే ఈ పైన డీటెయిల్స్ మీ డీటెయిల్స్ గురించి కాకుండా గృహజ్యోతి పథకంలో ఎవరికైతే కావాల్సిన డీటెయిల్స్ అప్లై చేయాలనుకుంటున్నారు, లేక కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్లు ఉచిత విద్యుత్ వరకు ప్రొవైడ్ చేస్తారనమాట. మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం ఎంత ఉంది, 0 నుంచి 100 యూనిట్ మధ్యలో ఉందా, 100 to 200 లేదంటే 200 పైన ఉందా, మీ యూనిట్స్ అక్కడ మీరు టిక్ చేయాలి. ఇక్కడ గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య, అంటే మీకు ఒక యూనిక్ కోడ్ ఉంటుంది అనమాట, యుఎస్సి నంబర్ అని చెప్తారు. ఆ యుఎస్సి నంబర్ అక్కడ మెన్షన్ చేశారనుకోండి, పూర్తిగా మీకు క్లారిటీతో మీరు సబ్మిట్ చేసి మీరు కొన్ని రోజులు వెయిట్ చేశారనుకోండి, ఇమీడియట్గా గవర్నమెంట్ నుంచి మీకు ఈ డీటెయిల్స్ అని ఇవ్వబడతాయి. అండ్ మీకు ఒక కన్సర్న్డ్ అథారిటీ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ వస్తుందన్నమాట, అప్పుడే మీరు అర్హులవుతారు. సో దీనికి అర్హత మీకు కలగాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ ఫామ్స్ అన్ని డౌన్లోడ్ చేసి నేను చెప్పిన డాక్యుమెంట్స్తో సహా ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా, ఒకవేళ ఈ ఫామ్స్ అన్నీ కూడా డీటెయిల్గా నోట్ చేయలేకపోతే మళ్ళీ ఈ వీడియో చూసేసి మీరు రిపీటెడ్గా చూసి మరీ ఒక్కొక్క డాక్యుమెంట్ రెడీ చేసుకొని అప్లై చేయమని చెప్తా. గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సో ఇలా ఎవరైనా కూడా స్కీమ్స్ గురించే కావచ్చు, లేదు అంటే లోన్స్ పరంగా కావచ్చు, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, లేదు నాకు ప్యాసివ్ ఇన్కమ్, ఒక జాబ్తో నాకు మనీ సరిపోవట్లేదు, ఇంకా ఆల్టర్నేట్ సోర్స్ ఏమైనా ఉన్నాయా అనుకునే వాళ్ళు, మీ గైడెన్స్ కావాలి అనుకుంటే ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఇందుకు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎలాంటి కైండ్ ఆఫ్ అప్పులు ఉన్నా కానివ్వండి, ఆ అప్పుల కోసం ఎవరైతే ఎంతైతే బాధపడుతున్నారో ఆర్ వాళ్ళకి కావాల్సిన సహాయం కానివ్వండి. ముఖ్యంగా ఏంటంటే బేసిక్గా ఒక అప్పు తీసుకున్నాక ఆర్ 10వ అప్పు తీసుకున్నాక కూడా డిఫరెన్స్ అనేది ఏముండదండి. లైఫ్ స్టైల్ ఏమి ఇంప్రూవ్ కాదు, మీరు ఎలాగో బాగా అందులోకి డీప్గా వెళ్ళిపోతుంటున్నారు, ఆ చిక్కుల్లో ఇరుక్కుంటూ ఉంటాను. ఆ విషయము గ్రహించే వరకల్లా చాలా లేట్ అయిపోతుంది చాలామందికి. సో వీళ్ళందరికీ నేను ఏం చెప్తానంటే, ఖచ్చితంగా ఒక ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రాంగ్గా మీరు కూర్చున్న చోట్లోనే మీకు హ్యాపీగా ఫోన్ ఉంటుంది మీ దగ్గర. ఈరోజు ఆండ్రాయిడ్ ఫోన్ అంటారా, ఇంటర్నెట్ అంటారా, చాలా కామన్ అయిపోయింది, అందరి దగ్గర ఉంటుంది. సో అందులో మీరు చేయాల్సిందల్లా ఒకటే, గ్రోమో యాప్ ట్రైనింగ్ మీరు తీసుకున్నారనుకోండి, అందులో మీకు మోర్ దాన్ యూనో 50 కంపెనీస్తో మీరు ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ ఉంటాయన్నమాట. మీరు మీ దగ్గర మీ సొసైటీలో, మీ బస్తీలో, మీ ఊర్లో, మీ మండలంలో తెలిసిన వాళ్ళు ఒక 10 మంది ఉంటే చాలండి. ఆ 10 మంది నుంచి 1000 మందికి అండ్ 1000 మంది నుంచి 10,000 మందికి ఎలా వెళ్ళాలో అది మొత్తం ట్రైనింగ్లో చూపిస్తాను. సో ఆ ప్రకారంగా మీరు 1 బై 1 చేసుకుంటూ, జస్ట్ ఏం లేదండి,
మీరు యాప్ వాడేసేసి మీరు ఎలా డబ్బులు సంపాదిస్తారో మినిమం 1-2 lakhs మధ్యలో ఎవ్రీ మంత్ మీరు సంపాదించుకోవచ్చు. అది ఈ కంపెనీ గ్యారంటీ ఇస్తుంది. సో దానికి పూర్తిగా మేము ఆ వివరాలన్నీ కూడా మన సుమంటి ప్రేక్షకులకు మనం అందజేస్తున్నాము. అది ఒక ఎక్స్క్లూజివ్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఈ 7th of January రోజున 2024 రాబోయే సంవత్సరంలో, సో ఆ రోజున అండ్ అట్ ద సేమ్ టైం మీరు కావాలంటే 31st December కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. బట్ ఆల్రెడీ సీట్స్ ఫిల్ అయిపోతున్నాయి. సో త్వరగా చేయమని చెప్తాను, లేదంటే 7th January కూడా ఆప్షన్ ఉంది. బట్ 31st December క్యాన్ బి ప్రిఫర్డ్, ఎందుకంటే మీరు నూతన సంవత్సరం చాలా హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు. మార్నింగ్ 11 AM నుంచి 4 PM వరకు మీ క్లాస్ ఉంటుంది. ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది, ప్లస్ ఆన్లైన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదా నంబర్ ఒకవేళ చాలా బిజీగా ఉంటే ఒకవేళ మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టారనుకోండి, మీకు పూర్తి సహాయం మేము అందజేస్తాం. అండ్ అలాగే అప్పుల గురించి కూడా ఈ క్లాస్లో మీరు చెప్తూ ఉంటారా? ఇందులో కంప్లీట్గా డీటెయిల్డ్ అనాలిసిస్తో పాటు వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకి ఎందుకు లోన్స్ రావట్లేదు, వాళ్ళకి లోన్స్ రావాలి అంటే ఏం చేయాలి, ఎందుకంటే ఇప్పుడు అర్జెన్సీ ఉందండి, ఎమర్జెన్సీ ఉంది, ప్రాబ్లంలో ఉన్నాము, లోన్ ఇప్పటికిప్పుడు కావాలంటే కూడా దానికి కొన్ని సర్టన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఎందుకంటే బ్యాంక్స్ ఈ కొత్త ఆర్బీఐ రూల్స్ వల్ల ఏంటంటే చాలా కండిషన్స్ పెడుతున్నాయి. సో ఆ కండిషన్స్కి మనము ఎలా పూర్తి చేయాలి, ఆ పద్ధతి కూడా ఇందులో మనం ట్రైన్ చేస్తాము. అలాగే క్రెడిట్ స్కోర్ అండి, చాలా 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 ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇవన్నిటికీ కూడా మీరు అర్హులు అవ్వాలి అంటే ఖచ్చితంగా లోన్ కోసం అయితే కొన్ని కండిషన్స్ బేస్డ్గా ఉంటాయి, అది కూడా మీకు తెలియజేసేలాగా, సో దట్ నెక్స్ట్ 1 month లేదా 6 months లోపల మీకు ఎలా లోన్ వచ్చేటట్టుగా మనం చేయాలి అని చెప్పే దారి మనం చూపిస్తాం ఇక్కడి క్లాస్లో. అది కూడా పక్కాగా ప్రొఫెషనలైజ్ ట్రైనింగ్ రూపంలో ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.